జస్టిస్ బాబ్డే సిఫార్సు చేశారు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణను నియమించాలని చెప్పి. ఈ మేరకు ఆయన సిఫార్సుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న మొదటి వ్యక్తిగా ఎన్వి రమణ రికార్డు సృష్టించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియామకం కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాయడం, దానికి సంబంధించి ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే దీనికి సంబంధించి సిఫార్సు చేస్తూ లేఖ రాయడం జరిగింది. జస్టిస్ ఎన్వి రమణ తన తదనంతరం ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. ప్రభుత్వానికి రాసిన ప్రతి లేఖను ఆధారం చేస్తున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన్ను రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పదవిలో దాదాపు 16 నెలలు కొనసాగుతారు. 2022 ఆగస్టు 26వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవి విరమణ చేయనున్నారు. ప్రధానంగా ఈ 2000 సంవత్సరంలో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తర్వాత ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేయడం, అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావడం, తదనంతరం ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును ఖరారు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేయడం జరిగింది. మొత్తం సుప్రీంకోర్టులో ఆయన ఇప్పటి వరకు కూడా అనేకటువంటి కీలక అంశాలకు సంబంధించి ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో దేశంపై ధర్మాసనం అనేకటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను రద్దు చేయడం సంబంధించి వేసినటువంటి పిటిషన్ పై రివ్యూ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా రావాలి, ఆ పరిధిలోకి రావాలని కోరుతూ వేసినటువంటి ఒక పిటిషన్ సంబంధించినటువంటి న్యాయ విచారణలో కూడా ఆయన ఒక న్యాయమూర్తిగా ఆ ధర్మాసనాలు ఉండటం, ఈ అనేకటువంటి అంశాలకు సంబంధించి ఆయన నేతృత్వంలో ఈ ధర్మాసనం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తులు ఆయన సీనియర్ న్యాయమూర్తున్నారు. ప్రధానంగా ఆనవాయితీ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారిని ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేయడం జరుగుతుంది. అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే దీనికి సంబంధించి జస్టిస్ ఎన్వి రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. ఆ మేరకు ప్రసాద్, మరో కీలక విషయం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్వి రమణకు సంబంధించి కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అది ఏమైంది? అది సంబంధించి అలాంటి వాటి సంబంధించి కూడా అది హిల్ హౌస్ ఒక విచారణ లాంటిది జరుగుతుంది. అది ప్రధాన న్యాయమూర్తి పరిధిలోకి వస్తుంది. ఆయన విచక్షణ పరిధిలో వచ్చేటువంటి అనేక అంశాలు కూడా బాహాటంగా మీడియాకి కానీ లేకపోతే బయటకు చెప్పేందుకు అవకాశం లేదు. ఇంటర్నల్ గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సమాచారం లేదు. దానికి సంబంధించి అధికారికంగా కూడా ఎక్కడ కూడా దాన్ని చెప్పడం కూడా అంత భావ్యం కాదు. ఎందుకంటే ఇది అత్యంత ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియామకమైనటువంటి పట్ల ప్రజాస్వామ్యం అయినప్పటికీ కూడా దాన్ని ఏ రకంగానూ వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది చాలా ఉన్నతమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నియామకం చేస్తూ సిఫార్సు చేసిన ఈ సందర్భంలో అది అప్రస్తుతం. అదేవిధంగా దానికి సంబంధించి ఇన్హౌస్ ఏదన్నా విచారణ ఉంటే దానికి సంబంధించి నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికైతే మాత్రం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియామకం చేయాలని అంటూ సిఫార్సు చేయాలంటూ ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి లేఖ రాయటం, ఆ లేఖకు సంబంధించి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తిరిగి జస్టిస్ ఎన్వి రమణ పేరును ప్రస్తావిస్తూ సిఫార్సు చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియ ఇంతటితో ముగిస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ప్రసాద్, ఇప్పుడు ఆయన రాష్ట్రపతి ముందు పెట్టారు, దీని తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఎప్పుడులోగా నియామకం జరిగే అవకాశం కనపడుతుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ నెక్స్ట్? April 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తన పదవి విరమణ చేయనున్నారు. ఇంకా సమయం ఉంది కాబట్టి అతి త్వరలోనే దీనికి సంబంధించి ముందస్తుగానే దీన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రితో సహా ఉపరాష్ట్రపతి వీళ్ళంతా కూడా హాజరవుతారు. ఇది రాష్ట్రపతి భవన్ లో సాధారణంగా ఎప్పుడు ఆనవాయితీగా జరిగే సంతే. ఈ కార్యక్రమానికి సంబంధించి అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేయటం, ఆ తర్వాత జస్టిస్ ఎన్వి రమణ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే పదవి విరమణ
ముగిసిపోయినప్పటికీ కూడా ఈ లోపే దీనికి సంబంధించిన తంతు కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా ఆనవాయితీ. దీనికి సంబంధించి ఒక నిర్ణయం, ఒక తేదీ నిర్ణయం జరుగుతుంది. ఆ తేదీ నిర్ణయం ప్రకారం రాష్ట్రపతి కాబోయే ప్రధాన న్యాయమూర్తి చేత పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ మేరకు ఈ ప్రక్రియ ముగిసిపోతుంది. ఏప్రిల్ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తన పదవి విరమణ చేయనున్నారు. ఈలోగానే ఈ ప్రక్రియ పూర్తి కావటం తదంతరం ఇదంతా కూడా ఆటోమేటిక్ గా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సిజేగా, సుప్రీంకోర్టు సిజేగా విధులు నిర్వహించబోతున్న మొదటి హైకోర్టు జడ్జి గా మనకి తెలుస్తుంది రమణ గారి పేరు. ఎట్లా చూడాలి దీన్ని? అలా అందరికి, తెలుగు వారందరికీ గర్వకారణం. అదేవిధంగా దేశ ప్రజలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక ఒక న్యాయకులు, న్యాయ నిష్ణాతుడు జస్టిస్ ఎన్వి రమణ. అత్యంత సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మంచి విద్యార్థికుడు. అదేవిధంగా న్యాయ శాస్త్రంలో అనేటువంటి అంశాల సంఖ్య ఆయనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయనకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ న్యాయ అనుభవం, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా చాలా అత్యంత సీనియర్ అయినటువంటి న్యాయమూర్తి. కాబట్టి ఆనవాయితీగా కూడా ఎవరైతే సీనియర్ గా న్యాయమూర్తిగా ఉంటారో వారినే ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేయడం జరుగుతుంది. ఆ మేరకు జస్టిస్ ఎన్వి రమణ పేరును ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ లేఖ రాయటం జరిగింది. ఈ పదవిలో 16 నెలలు కొనసాగుతారు. 2022 ఆగస్టు 26వ తేదీ వరకు కూడా ఆయన పదవిలో కొనసాగుతారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ పేరును కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే. ఏప్రిల్ 23న బాబ్డే పదవి విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేగా ఎవరు ఉండాలో పేర్లు సూచించాలని ఇటీవల కేంద్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాసింది. ఆ లేఖకు ఇప్పుడు సుప్రీంకోర్టు సీజే బదులిచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రాష్ట్రంలో బాబ్డే తర్వాత సీనియారిటీ పొజిషన్లో జస్టిస్ ఎన్వి రమణే ఉన్నారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి బాబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన లేఖ రాశారు. జస్టిస్ బాబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవి విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. త్వరలో భారత ప్రధాన న్యాయమూర్తిగా విధులు చేపట్టబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టబోతున్న మొదటి జడ్జిగా ఎన్వి రమణ ఖ్యాతికెక్కబోతూ ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వి రమణ పేరును కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు ప్రస్తుత సిజే బాబ్డే. ఏప్రిల్ 23న బాబ్డే పదవి విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేగా ఎవరు ఉండాలో పేర్లు సూచించాలని ఇటీవల కేంద్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాసింది. ఆ లేఖకు ఇప్పుడు సుప్రీంకోర్టు సీజే బదులిచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రాష్ట్రంలో బాబ్డే తర్వాత సీనియర్ పొజిషన్లో జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును సిఫార్సు చేశారు బాబ్డే. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బాబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపనుంది.
హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదంతో సిజే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవి విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు నూతలపాటి వెంకటరమణ. ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000 జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు ఎన్వి రమణ.